సిటీ లైఫ్ స్టైల్. ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపుల కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటూరి రవికిరణ్ పై కురుపం పిఎస్లో మరో కేసు నమోదు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఇంటూరి రవికిరణ్ను విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రస్తుతం ఇంటూరి భార్య ఇంటూరిని కలిసి వచ్చారు, మాట్లాడదాం. అమ్మా, ఎలా ఉన్నారు? ఇంటూరి కలిశారా? ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటి వరకు 13 వరకు ఉన్నాయండి, నాకు తెలిసి 13 కేసులు ఉన్నాయి. రాత్రి 12 మధ్యాహ్నం రాజమండ్రి జైలు నుంచి, సెంట్రల్ జైలు నుంచి 12:30 తీసుకెళ్లారండి నిన్న మధ్యాహ్నం. ఇక్కడ లేట్ నైట్ 12:30 ఏమో ఇక్కడ వైజాగ్లో ఉంచారు. నేను కలవడానికి అని వచ్చాను, అక్కడిక్కడ తిప్పేస్తున్నారు ఆయన్ని. ఆయన హెల్త్ టాబ్లెట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, సరిగ్గా ఫుడ్ లేదు, ఆయన హెల్త్ ఖరాబ్ అయింది. టాబ్లెట్స్ ఇవ్వమని అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదు. ఆయనది కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్కి సంబంధించిన టాబ్లెట్స్ ఉన్నాయి. నేను ఇమ్మంటే వాళ్ళు ఇవ్వట్లేదండి. మీరు కొనియండి అంటే వాళ్ళు కొనివ్వట్లేదు. ఆయన వేసుకుని, సరిగ్గా వేసుకుని 2 రోజుల నుంచి మొత్తం అంతా తిప్పుతున్నారు, జర్నీలు చేపిస్తున్నారు. ఆయన హెల్త్ మీద నాకు కొంచెం ఇదిగా ఉంది. ఏం డిమాండ్ చేస్తున్నారంటే పోలీసుల తీరుని ఏ విధంగా గమనించాలి? ఒక పూట ఏమో మాచర్ల తీసుకెళ్తున్నారు, మరో పూట విజయనగరం జిల్లాకు తీసుకొస్తున్నారు, మరో పూట ఇంకో చోటికి తీసుకెళ్తున్నారు. ఇలా తిప్పుతుంటే ఆరోగ్యం కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మనిషి మీద సుమారు 13 కేసులు అంటే ఏ విధంగా చూడాలి ప్రభుత్వ తీరుని కానీ పోలీసుల తీరు? కక్ష కట్టినట్టు చేస్తున్నారు, కక్ష సాధింపు. ఎక్కడున్నా కూడా ఈయన్ని తిప్పుతూ ఉండడమే కక్ష సాధింపు, తిప్పుతూనే ఉంటున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు, రాత్రని లేదు పగలని లేదు. ఏ స్టేషన్లో ఉంటాడో తెలియదు, కోర్టు కేసును ఆ కోర్టులో ఉంటాడని కూడా తెలియట్లేదు. మేము వస్తుంటే మనిషి లేడంటున్నాడు, పేరు ఎంటర్ కాలేదంటున్నారు. రాజమండ్రిలో ఇలాగే చేశారండి, ఇక్కడ వస్తేనేమో పేరు ఎంటర్ ఇంకా అవ్వలేదని చాలాసేపు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఒక 4 గంటల తర్వాత పిలిచారు, వెళ్ళి మాట్లాడి వచ్చామండి. ఆయన హెల్త్ అయితే బాగాలేదు, కొంచెం ఆయన హెల్త్ చూపించమని అడుగుతున్నాను నేను. పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు? ఇటు దువ్వాడ మొదట దువ్వాడలో అదుపులోకి తీసుకున్నారు, దువ్వాడ సిఐ తీరు కానీ రాజమండ్రి పోలీసుల తీరు కానీ ఏ విధంగా ఉందంటారు? పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు ఇంటూరితో? ఆ విషయాలు ఏమైనా ఇంటూరు మీకు చెప్పారా? దువ్వాడ ఎస్ఐ ఇబ్బంది పెట్టాడు సిఐ, ఇక్కడ రాజమండ్రి సిఐ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టాడు. బాజీలాల్ అతని పేరు, అతను చాలా ఇబ్బంది పెట్టాడండి. అసలు మా అంటే అతను ఏంటంటే పైనుంచి వచ్చే ఎలా వస్తున్నాయో అలాగా అమలు చేస్తున్నారు. ఎక్కడ ఏ పోలీసులైనా అలాగే ఉన్నారు. నిన్న నేను టాబ్లెట్స్ ఇద్దామని అడిగితే, అమ్మ మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి, మాకు పైనుంచి ప్రెషర్ ఉంది, మీరు అడ్డు రావద్దు, మా ఉద్యోగాలు పోతే 4 బతుకులు ఆడుతున్నారు మమ్మల్ని. పోలీసులు అలా ఉన్నారండి. మరి వీళ్ళు ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అనేది వాళ్ళకే తెలియాలి. అంటే ఇంటూరి ఏం చెప్పారు? కేసు మీద కేసు పెడుతూనే వెళ్తున్నారు, ఇంకా కేసులు పెట్టినా కానీ ఆయన అలాగే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉంటానని ఏమైనా చెప్పారా, ఏమైనా మాట్లాడారా? ఫస్ట్ ఆయన హెల్త్ చూపిమానండి, ఆయన కొంచెం హెల్త్ చూపిమని, హెల్త్ చెక్ చేయించండి. ఆయనది హార్ట్ ప్రాబ్లం కదా, మామూలు చిన్న చిన్న అంటే పోనీ వదిలేయచ్చు, కొంచెం హెల్త్ చూపిమని అడగండి. ఆయన తర్వాత ఏం చేస్తారనేది ఆయన ఇష్టం. అది ఇది మొత్తం మీద ఇంటూరికి హార్ట్ ప్రాబ్లం ఉంది, అలాగే సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారులు స్పందించి ఇంటూరి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ తీసుకోవాలి, అలాగే మెరుగైన వైద్యం కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాలి, సమయానికి మందులు కూడా అందించాలని చెప్పి ఇంటూరి భార్య సుజన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 13 కేసులు పెట్టినటువంటి పోలీసులు ఇటు దువ్వాడ సిఐతో పాటు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ కూడా అత్యంత ఇబ్బందికి గురి చేశారని, ఇది తగదని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. విడుదల స్టాప్లతో కలిసి అనిల్ సాక్షి టీవీ విశాఖ సెంట్రల్ జైలు నుంచి.